చాలా మంది మక్కాకు వెళ్ళినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సలాం చేస్తారు, అది సున్నత. అదే విధంగా సహాబాలకు కూడా సలాం చేయవచ్చా? చూడండి, ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మనం ఎక్కడా ఉన్నా గాని ఈ లోకంలో అక్కడి నుండి సలాం పంపుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సల్లు అలయ్య హైసుమా కుంతుం, మీరు ఎక్కడా ఉన్నా గాని నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఫఇన్న సలాతకుం తబ్లుగుని, మీ యొక్క దరూద్ మీ యొక్క సలాత్ నా వరకు చేరుతూ ఉంటుంది. ఇక మదీనాలోకి వెళ్ళారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి ముందు నుండి దర్శించుకుంటూ వెళ్ళే అవకాశం కలిగింది. అప్పుడు ప్రవక్త సమాధి మరియు వారి పక్కనే అబూబకర్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమా వారి యొక్క సమాధి ఉంది. వారిపై కూడా సలాతు సలాం చదువుతూ వెళ్ళడం ఒక పుణ్య కార్యమే. కానీ బయట వేరే ప్రాంతం నుండి సలాతు సలాం ఉద్దేశంతో, సమాధుల సందర్శన ఉద్దేశంతో ప్రయాణం చెయ్యడం, ఇది ధర్మానికి వ్యతిరేకం.